అమ్మా, శివలింగ పరిమాణం ఎంత ఉన్నదో చిన్న చూడండి. సైజ్ అండి, చాలా చిన్న ఆ సైజు. చిన్న సైజు అయితే చక్కగా కాశీ నుంచి వచ్చింది, స్ఫటికలింగం వచ్చింది, శివుడే మీ ఇంట్లో వచ్చాడు అన్న భావం చేసుకోండి. కొంతమందికి భయం ఏమిటి అంటే, నిజంగా భయపడవలసినటువంటి విషయాలకి భయపడరు. అబద్ధాలు చెప్పకూడదని తెలిసినా కూడా నోట్లోంచి వచ్చేటటువంటి మాటల్లో 90% అబద్ధాలే ఉంటాయి. దొంగతనం చేయకూడదు అని తెలుసు, తప్పు అని తెలిసినా కూడా 10 రకాల దొంగతనాలు చేస్తూనే ఉంటాం. అలాగే చేయకూడని పనులు చాలా చేస్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి, అమ్మో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదండి, నెత్తి అణుస్తుందండి, శివలింగం ఉంటే నెత్తి అణుస్తుందండి, కీడు జరుగుతుందండి అంటూ కొంచెం లేని భయాల్ని ఆపాదించుకుంటూ ఉంటారు. ఒక మాట చెబుతారు, ఎక్కడ లేడమ్మా శివుడు, ఎక్కడ లేడమ్మా, ఎక్కడ లేడమ్మా శివుడు, ఎక్కడ లేడమ్మా, వెళ్ళి చూస్తే కాశీలోన, వెతికి చూస్తే నీ హృదిలోన, ఎక్కడ లేడమ్మా శివుడు, ఎక్కడ లేడమ్మా. కనుక ఆ శివ పరమాత్మ లేనిది ఎక్కడా? మనకు చూసే చూపు చేత కావట్లేదు, మన దృష్టి వారిపైన ఉండట్లేదు. ఆ దృష్టి కనుక సవ్యమైన స్థితిలో ఉంటే ఆ సృష్టిలో అన్ని చోట్ల కనిపిస్తాడు. అలాగే భౌతికంగా చక్కగా శివలింగాన్ని, స్ఫటికలింగాన్ని తీసుకొచ్చారు. అందులో చిన్న సైజులు 3 అంగుళాలు, 2½ అంగుళాలు ఉంటుంది. దానికి ఒక వెండి నాగేంద్రుడు కూడా తీసుకురండి, నాగ పడిగను పెట్టండి, అప్పుడు పూర్ణమవుతుంది. రోజు మీ ఓపికంటే దానికి శివుడు అభిషేక ప్రియుడు, కొద్దిగా నీళ్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పోస్తూ ఉండండి. చేతనైతే కొంచెం తేనె ఉంటే తేనెతో చేయండి, లేదు పాలు ఉంటే పాలతో చేయండి, విభూతి ఉంటే విభూతి నీళ్ళలో వేసి చేయండి. ఒకవేళ రోజు మీరు చేస్తున్నారు, నెలసరికి ఆ ఆటంకం వచ్చింది, చేయలేకపోయారు, మీ భార్యని చేయించండి, పెద్ద పిల్ల కానీ పిల్లడు కానీ ఉంటే వాళ్ళ చేత అభిషేకం చేయించండి. ఏవి కుదరదండి, నేను చెప్పిన మాట వాళ్ళు వినరండి దేవుడి దగ్గర అనుకుంటే, ఆ 3 రోజులు నెల వచ్చేటప్పుడు కొంచెం విభూతి వేసేసి బయటికి వెళ్ళండి, 4వ రోజు తర్వాత పూజ చేయండి. అంతేగాని శివలింగం ఇంట్లో ఉండకూడదు, పూజ చేయకూడదు అనేది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే పెద్ద లింగాలు కనుక ఉండేటట్టయితే అర్చామూర్తులు పెద్దగా ఉంటే వాటికి ధూప దీప నైవేద్యాలు పెద్దగా చేయాలి, లే అంత మన వల్ల కుదరదు కనుక అది ప్రతిష్ఠిత దేవాలయాల్లో అయితే ఇవన్నీ జరుగుతాయి, ఇళ్లలో జరగవు అని భయపడతారు. చిన్న శివలింగం తెచ్చుకుంటే చక్కగా ఆ శివుణ్ణి చూసుకుంటూ, చూసేది శివుణ్ణి చూస్తున్నావు, దృష్టి కాశీలో నీకు ఆ కైలాసంలో ఉంటుంది. కనుక ఏదో దాన్ని తీసుకెళ్ళి అక్కడ తులసి కోట దగ్గర పెట్టాలి, అక్కడ అంటే ఇల్లు కాదు అన్న భావన కాదమ్మా, పూజా మందిరంలోనే పెట్టుకోండి. చక్కగా నాకు చెప్పారు కాబట్టి నేను చెబుతున్నా, రోజు అభిషేకం చేసుకుంటూ ఉండండి. శివుడు అభిషేక ప్రియుడు, ఆ తర్వాత సంపత్కారకుడు. మనందరం కోరుకునేది సంపదేగా, లక్ష్మీదేవి దగ్గర పెట్టుకునే అది. విష్ణువుని గనక ఆరాధన చేస్తే ఆయన విష్ణు అలంకార ప్రియ, అలంకారం కావాలి ఆయనకి, ముందు మన దగ్గర నుండి వదిలించి ఆ తర్వాత నీకు సంపదిస్తాడు. కానీ శివుడు నిరాడంబరుడు, ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తే చెంబుడి నీళ్లు శంభోహర మహాదేవ శంభో శంకర అంటూ ఇస్తే సంపదలు ఇస్తాడు. కనుక అది బయట పెట్టవలసిన పని లేదు, చక్కగా లోపలే ఉంచి పూజ చేసుకోండి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, సారీ అండి.